Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Monna Sri Bharat, Nimma Sujana Chowdhury, Nedu Raya Party, Bada Babulaku Bankula Vurusa Stockulu, AP Loni Bada Babula Bandaram, Vurusaga Baiti Padutundi, Rajakeeya Palukubadini Upayoginchukoni, Bankula Nunchi Edapada Runalu Teesukoni, Dajja Vakaposina Netalaku ఇప్పుడు బ్యాంకులు వరుస షాకులు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ చిన్నమల్లుడు గీతం సంస్థల డైరెక్టర్ శ్రీ భరత్ కు 120 కోట్ల రుణం చెల్లింపు విషయంలో ఆంధ్ర బ్యాంక్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి ఆయన కుటుంబ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఆ బ్యాంకు ప్రకటించింది. మరో రాష్ట్ర ప్రముఖుడు ఎంపీ సుజనా చౌదరి కూడా తక్కువేం కాదు. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి ఆయనపై ఎంతో కాలంగా ఆరోపణలు వినిపిస్తుండగా తాజాగా 400 కోట్ల రుణం రికవరీ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తుల వేలం నోటీసు జారీ చేసింది. ఆయన కంటే ధనులు ఆచంట మల్లన అన్నట్లుగా సుజనా కన్నా నిన్నగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయన ఏకంగా 837 కోట్ల రూపాయల రుణం బకాయి చెల్లించకపోవడంతో ఆంధ్ర బ్యాంక్ వేలం ప్రకటన జారీ చేసింది. ఈ బ్యాంక్ రుణం కోసం తనఖా పెట్టిన ఆస్తుల్ని వేలంపాటలో విక్రయించి ఆ సొమ్ము జమ చేసుకోనున్నట్లు బ్యాంకు ప్రకటించింది. న్యూఢిల్లీ గుంటూరులోని ఆయన ఆస్తుల్ని మార్చి నెల 23వ తేదీన వేలం వేయనున్నట్లు ఆంధ్ర బ్యాంక్ వెల్లడించింది. గుంటూరు అరంగల్పేటలో 22,500 సదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు న్యూఢిల్లీలోని ఫ్లాట్ ను వేలం వేస్తున్నట్లు పేర్కొంది. గుంటూరు భవనం విలువ 16 కోట్ల 44 లక్షలు. ఢిల్లీలోనే ఫ్లాట్ విలువ 1,09,00,000గా బ్యాంకు నిర్ధారించింది. బ్యాంకు నుంచి ఈ రుణాన్ని ట్రాన్స్ఫ్రా ఇండియాతో పాటు చెరుకూరు శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మీ పేరిట తీసుకున్నారు. విశేషం ఏమిటంటే రుణాల రికవరీ కోసం కొద్ది రోజుల వ్యవధిలో బ్యాంకులు జారీ చేసిన వేలం ప్రకటన ఆస్తులన్నీ టీడీపీకి సంబంధించిన వారివే కావడం, బ్యాంక్ రుణాల ఎగవేత ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేశారన్న విమర్శలు ఎదుర్కొన్న సుజనా చౌదరికి ఇదం తిరిగినా ఫలితం దక్కలేదు. రాయపాటి కూడా బీజేపీలోకి జంప్ చేస్తారని ఇటీవల ప్రచారం జరిపిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఫలితం ఉండదని ఆయనకు అర్థమైందేమో. బీజేపీ నేతలను కలిసి మంతనాలు సాగించి కూడా చివరికి టీడీపీలోనే సర్దుకున్నారు. ఇప్పుడు ఆయన ఆస్తులకు సంబంధించి వేలం ప్రకటన వెలువడింది.